अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं एसएसए के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। విద్యార్థులు ఆదుకైపోయారు. అంతకంటే మించిన సెంటిమెంట్తో బట్టి ఆర్థికంగా ఉండే ఉపయోగపడే పద్ధతుల్లో విశాఖకు ఆంధ్రుల హక్కును కొనసాగించాం. 32 విద్యార్థులు చనిపోయారు. ఆనాడు విద్యార్థి నాయకుడు వెంకయ్య నాయుడు ఈరోజు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఆయన నోరు ఎప్పుడు ఏ ఉద్యమం నాయకత్వం వహించాడు వెంకయ్య నాయుడు, అదే విశాఖకు ఆంధ్రుల హక్కు. అప్పుడు ఆయన లేడగా దేశం మొత్తం తిరిగాడు, ఆయన అక్కడ కూర్చోడు నోరు ఎప్పుడు. ఇటువంటి అవకాశాలతో పైకి వెళ్ళారు. అంటే అదేమంటే అయ్యా అధ్యక్షుడిని అనకూడదు, ఉపాధ్యక్షుడిని అనకూడదు అంటారు. ఏమంటే దేవుని పుట్టిన మనుషులు వాళ్ళు ఏమన్నా మన్నించే పోయారు కదా, మన మీద నుంచి మనతో తిరిగి పైకి పోయారు. నోరు తెరవకూడదా? తెరలేకపోతున్నారు. విశాఖపట్నం లాభాలు నష్టానికి వస్తాయి. ఇప్పుడు కూడా దాని వాల్యూ 2 లక్షల కోట్ల రూపాయలు. దొంగ చేతికిచ్చినా సరే 2 లక్షల కోట్ల రూపాయలు విలువ ఉంది. దానికి ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు. దానికి ఎంతకు అమ్ముతున్నారు? 5 వేల కోట్ల రూపాయలకి అమ్ముతున్నారు. ఎంత లెక్కేస్తున్నారు దానికి? ఆస్తంతో లెక్కేస్తున్నారు. అబ్బాయి ఎవరికి ఇస్తున్నారు? అదానికి ఇస్తున్నారు. ఈ దేశంలో దత్తపుత్రులు ఇద్దరే ముగ్గురే ముగ్గురు ఉన్నారు గవర్నమెంట్కి. దత్తపుత్రులు ఒకడు పోస్కో, అదాని, అంబానీ, ఈ ముగ్గురే దత్తపుత్రులు భారతదేశంలో. ఇంకెవరు లేరు. వాళ్ళకే మొత్తం పోతున్నాయి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా వాళ్ళకే పోతున్నాయి. ఇప్పుడు 3 చట్టాలు వచ్చాయి రైతులకి. ఆ చట్టాలు మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తే అంబానీ కింద అదానికే లాభాలు వస్తాయి. దానిలో ఇక్కడికి గోడౌన్స్ మొత్తం కట్టేసారు అదాని దేశం మొత్తం మీదగా గోడౌన్ ప్రొక్యూర్మెంట్ కోసం. ఇప్పటికి 90,000 కోట్ల రూపాయలు సెక్రెట్ జరిగి పెట్టుకోండి రిలయన్స్ వాళ్ళు. దాన్ని రీటైల్ వ్యాపారం చేసి దాన్ని కొనుగోలు చేయడానికి. కాబట్టి జీవోలు వస్తున్న దానికన్నా ముందే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని ప్రకారం అమ్మేస్తా ఉన్నారు. ఇది భారతదేశం 90 మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. రైతాంగం మంది ఆధారపడి ఉన్నారు. అలాంటి రైతాంగాన్ని ఆధారపడినటువంటి పద్ధతిలో మన పరిపాలన ఉండాలా, లేదా ముగ్గురే ముగ్గురు ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. ఇప్పుడు బ్యాంకులు ఎవరికి ఉపయోగపడతా ఉన్నాయి? బ్యాంకులు జాతీయకరణ చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు వచ్చాయి. బ్యాంకులు అనేది తెలియని వాళ్ళు కూడా బ్యాంకులకు వెళ్తున్నారు.
వ్యవసాయ కూలీలు మొదలుపెట్టి సామాన్ రైతులు మొదలుపెట్టి బ్యాంకులోనే వాళ్ళు లావాదేవీలు ఉన్నాయి. గడపకు సర్వీస్ రాగా బ్యాంకులు వచ్చిన తర్వాత, దానికి గ్రామీణ బ్యాంకులు వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థకి ప్రజానీకానికి మధ్య అభినవ సంబంధం ఏర్పడిపోయింది. తల్లి బిడ్డకి ఎంత అభినవ సంబంధం ఉందో బ్యాంకులకు ప్రజానీకానికి అంతే అభినవ సంబంధం తప్ప ప్రజానికి లేదు. అలానే దైనందిన జీవితంలో ఇరుక్కుపోయినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఎక్కడ నష్టం వస్తూ ఉంది? ఇది నాకన్నా వీళ్ళు బాగా చెప్పగలరు. బ్యాంకులు ఎవరో కట్టబోతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువటటువంటి మహానుభావులు 28 మంది, 28 మంది 27 మంది గుజరాత్ వాళ్ళే, ఒక విజయవాడలే తప్ప. వీళ్ళంతా పరిణమిస్తూ ఉన్నారు హాయిగా, చట్ట సోపేతటువంటి అనుభవాలు చేస్తూ ఉన్నారు. పాప విజయవాడలేకి పది దూరం అయిందంట, ఆయన మూడో పెళ్లి చేసుకోబోతున్నారంట లండన్లో. ఎగ్గొట్టే ఆడ పిల్లలు లేవని చెప్పేసి, అంటే ఇంత డబ్బులు ఎగ్గొట్టిపోయినారు. ఎగ్గొట్టిపోయిన వాళ్ళ ఆస్తులు కంపెనీలు వదిలిపెట్టండి, వాళ్ళకి ఆస్తులు లేవా? సత్యనారాయణలింగరాజు మొత్తం ఎగ్గొట్టిపోయాడండి దివాలు తీసి. ఆయన కూడా 50 వేల కోట్ల రూపాయలు ఇంకా ఉంది ఆయన దగ్గర, ఛాలెంజ్ చేస్తా కావాలంటే. దివాలు తీసేటోడు బాగు, దివాలు తీలే. నాకు సిగ్గు లేకుండా ఒక ఫీల్డ్కి పోయినా. ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి మన కామ్రేడ్స్ అనిల్ కుమార్ గారు, ఏబిఓఏ స్టేట్ సెక్రటరీ గారు, కృష్ణారావు మై డియర్ కామ్రేడ్స్, అందరికీ నమస్కారం. అయిపోయింది పార్టీకి వాస్తవాలు చెప్పడానికి ఈ దేశంలో మీడియా లేదు. వాస్తవాలని వక్రీకరించడానికి మాత్రమే మీడియా ఉండడం అనేటటువంటిది మన దౌర్భాగ్యం. వాళ్ళని తిట్టట్లేదు, వాళ్ళంతా మన కామ్రేడ్స్ కదా. ఇంత పెద్ద సమ్మె ఎవరి కోసం జరుగుతోంది? ఈ సమ్మె దేశంలో బ్యాంకు ఉద్యోగస్తుల వేతనాలు అన్నీ సెటిల్ అయిపోయినాయి, బ్యాంకు ఉద్యోగస్తుల జీతభత్యాలు అన్నీ కూడా సెటిల్ అయిపోయాయి. ఈ జీతభత్యాల్లో కూడా మనం చూసాం, చెప్తాను దాని గురించి. ఇవాళ ఈ 2 రోజుల సమ్మె ఏదైతే ఉందో, పబ్లిక్ సెక్టార్ రంగంలోకి బ్యాంకులు వచ్చిన తర్వాత అభివృద్ధి చెందినటువంటి అల్పసంఖ్యాక వర్గాల కోసం జరిగేటటువంటి దేశభక్తియుతమైనటువంటి సమ్మె, మీడియా రిపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఉద్యోగస్తుల కోసం చేసేటటువంటి సమ్మె కాదు. 1969 కొన్ని కమ్యూనిటీల అవసరాలకు మాత్రమే పరిమితమైనటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇవాళ 135 కోట్ల మందికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీర్చేదిగా ఉంది. కాబట్టి వారి కోసం చేసేటటువంటి దేశభక్తి యుతైన సమ్మె ఇది. 69 కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఈ దేశంలో 70% మంది ప్రజలు ఆధారపడినటువంటి అగ్రికల్చర్ ఇండస్ట్రీకి రుణాలు ఇవ్వబడితే, ఈ రోజున పబ్లిక్ సెక్టార్ బ్యాంకు 14 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినటువంటి రైతాంగం కోసం చేసేటటువంటి మనం తీసుకున్నటువంటి 2 రోజుల సమ్మె నిర్ణయం అది కంక్లూడింగ్ స్టేజ్లోకి వచ్చింది. సమ్మె దేశవ్యాప్తంగా చాలా విజయవంతమైంది. నిన్ననే ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక రిపోర్టర్ నాతో మాట్లాడుతూ ఆమె చెప్పిన ప్రకారం దాదాపుగా 80 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆగిపోయినాయి. 80 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన, కానీ మీడియాలో ఉండేటటువంటి మన మిత్రులందరూ రిపోర్ట్ చేసిన, కొంత మీడియా అయితే నెగిటివ్గా రిపోర్ట్ చేసి ఆటపాటలతో స్టెప్పులతో ఈ రకమైన కార్యక్రమాలు చేశారని చెప్పి మన ఆందోళనని అవమానపరిచేటటువంటి ఇందులో కొంతమంది రిపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లందరూ మన కామ్రేడ్సే, కానీ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీడియాను నడిపిస్తున్నారో వాళ్ళు వక్రీకరించడమే వాళ్ళ యొక్క పనిగా పెట్టుకున్నారని మనం గమనించాం. దాన్ని ప్రభుత్వాల చేతుల్లో ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తాం మీడియా, ఒక మీడియా ఒక పార్టీకి.